ఉంటాడో, ఇంకొకరు ఉంటాడు డెవలప్మెంట్ లేదు, ఇంకొకరు డ్రీమ్ లేదు, పందులు లేదు, కుక్కలు లేదు, ఇంకోటి లేదు, ఏది డెవలప్మెంట్ లేదు. ఒక మనిషి మాత్రం తను బాగుపడుతున్నాడు. పదకొండు గంటలకు హిందూపూర్ మున్సిపాలిటీలో కౌన్సిల్ మీటింగు ఉందని ఆహ్వానం మాకు అందితే మా పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరూ కూడా ఈరోజు చర్చలో పాల్గొనడం అనేటువంటిది జరిగింది. ఆ చర్చలో ఒక సబ్జెక్టు రావడం అనేది జరిగింది. ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలరు చైర్పర్సన్ కావచ్చు, అధికారులు కావచ్చు, కమిషన్ లీక్ అవ్వకుండానే మాకు చేసినటువంటి వర్క్కు డబ్బులు మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని బహిరంగంగా ఆయన కౌన్సిల్లో ఈరోజు ఆయన యొక్క ఆవేదన తెలియజేస్తే దాని పట్ల మేము చర్చించాలి అనేటువంటి ఆలోచనతో చైర్పర్సన్ గారి పైన ఒత్తిడి తీసుకురావడం అనేది జరిగింది. 10% కమిషన్ ఇస్తేనే మాకు బిల్లులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేసి బహిరంగంగా తెలిసినప్పటికీ కూడా ఈరోజు కౌన్సిల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు చెప్తే దానిపైన పట్టుబట్టి మేము దానిపైన చర్చించాల్సిందే. చైర్పర్సన్ వచ్చేసి చైర్పర్సన్కి ఎంత కమిషన్ పోతా ఉంది, అధికారులకి ఎంత పోతా ఉంది, లేకపోతే మిగతా వేరే ఎవరైనా ఉంటే దానికి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అనేటువంటి దానిపైన చర్చ జరగాలి అనేటువంటి ఆలోచనతో మేము గట్టిగా కౌన్సిల్లో వచ్చేసి మేము గట్టిగా నిలదీస్తే చైర్పర్సన్ గారు ఏకపక్షంగా ఉంటూ మమ్మల్ని అణిచివేసే విధంగా చర్చ జరగనీయకోకుండా ఏకపక్షంగా ఎజెండాను ఆమోదం చేసుకునేసేసి నన్ను ఈరోజు సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే.